గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ అధికార ప్రతిపక్ష నేతలను కలిసిన గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ జీడబ్ల్యూఎస్ఈ ఆధ్వర్యంలో ఆదివారం నుంచిన మంత్రి ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శాసనసభ్యులు జోగు రమణ దుర్గం చిన్నయ్యతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, రేవంత్ రెడ్డి, దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావును కలిసి రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఎన్ఆర్ఐ పాలసీని అమలు కోసం 500 కోట్ల నిధులు కేటాయించే కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణ ధోనికేని, కార్యవర్గ సభ్యులు ఉన్నారు.